మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు శుభ నామమున వందనములు. లెంటలోని 24వ రోజు మనం ధ్యానించుకోబోయే అంశము సిలువ, క్రీస్తు దైవత్వము. అందుకొరకై ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. ఈ భాగంలో మనం యేసు తండ్రితో తన ఐక్యతను ప్రకటించడం, మరి తండ్రితో సమానంగా ప్రకటించడం మనం చూస్తాం. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. తండ్రి మరియు కుమారుడు ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన ఐక్యతను కలిగి ఉన్నారు. సమానత్వం, స్వభావం, లక్షణం కలిగి ఉండడం యేసు అది ప్రకటించడం మనం చూస్తాం. యేసు మరియు తండ్రి ఒకటిగా ఉన్నట్లే మనం కూడా దేవునిలో ఐక్యతగా ఉండాలని యేసు కోరుకున్నాడు. తండ్రికి కుమారుడికి సమానత్వం ఉన్నట్లే విశ్వాసులందరికీ దేవుని యందు సమానత్వం ఉంది. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. ఆయన పనులన్నీ తండ్రి మార్గదర్శకత్వంలోనే జరిగాయి. అవి మంచి పనులు. అవి కేవలం తండ్రికి విధేయత చూపడం వలననే అవి మంచి పనులు కాదు. కానీ ఆ మంచి పనులు మనుషులకు, వారి జీవితాలకు ఆశీర్వాదం కూడా. అయితే యూదులు ఆయనను కొట్టవలనని రాళ్లు చేత పట్టుకుంటాం మనం చూస్తాం. నేను మరియు తండ్రి ఒక్కటే అనే ప్రకటనను మరి యూదులు దైవ దూషణగా భావించారు. ఈ యూదులతో పాటు అంటే మత పెద్దలు కూడా దైవ దూషణగా భావించారు. లేవియోకాండం 24 అధ్యాయం 16 వచనంలో దైవ దూషణకు రాళ్లతో కొట్టి శిక్షించాలని అక్కడ పేర్కొని ఉంది. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కాని మంచి క్రియ చేసినందుకు కాదని మరి యేసుతో చెప్పడం చూస్తాం. యేసు మెస్సయ్య కాదు అని మరి వారు నిరూపించలేకపోయారు. వారు వాదనలో కూడా ఓడిపోవడం అనేది కూడా మనం చూస్తాం. ఆయన మాటలో, పనిలో, అన్నింటిలో నిజమైన ఐక్యత దేవునితో కలిగి ఉండడం వలననే దేవునితో సమానత్వం. మానవాళికి జీవితాన్ని, వెలుగును తీసుకురావడానికి తండ్రి పంపిన కుమారుడు. 34వ వచనము నుండి మనం చూసినట్లయితే అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీరు మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు. ఆ మాటలకి మత పెద్దలు యేసును చుట్టుముట్టి రాళ్లతో కొట్టి చంపడానికి రాళ్లను పట్టుకున్నారు. యేసు ఆ సంఘటనకు భయపడలేదు. ఆయన తన శక్తిగల మాటలతో వారిని అడ్డుకొనడం మనం చూస్తాం. ఒక చదువుకున్న రబ్బీ ఇతర చదువుకున్న రబ్బీలతో ఏ విధంగా మాట్లాడి సమాధానం చెప్తారో ఆ విధంగా యేసయ్య మరి ఆ రబ్బీలతో ఆ సమాధానం చెప్పడం మనం చూస్తాం. తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? తండ్రి పరిశుద్ధపరిచిన వాణిగా, తండ్రి పంపిన వాణిగా యేసు తన గురించి చెప్పటానికి మరి అద్భుతమైన సమయం. యేసు స్వయంగా దేవుడిచే పంపబడ్డాడు. వాక్యము శరీరధారి అయి ఈ లోకములోనికి వచ్చింది. వారు ఈ విషయాన్ని గ్రహించలేకపోయారు. క్రీస్తులోని మరి ఆ అద్వితీయమైన గుణాన్ని గ్రహించలేకపోయారు. దైవత్వంని గ్రహించలేకపోయారు అని మనం ఇక్కడ చూడాలి.
వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. అయితే యేసుకు వ్యతిరేకంగా హింసాత్మకమైన ప్రణాళికలు ఆ సమయమున అమలు చేయలేకపోయారు, ఎందుకంటే సమయం ఇంకా రాలేదు కనుక. అయితే యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. మతనాయకులు మరి యేసు మీద విద్వేషం రగుల్చుకున్న వారు ఆ వారి మధ్య యేసు ఉండకుండా మరి అక్కడ నుండి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం. యెరూషలేములోని మతనాయకుల నుండి యేసు మరి గొప్ప వ్యతిరేకతను గొప్ప విపరీతమైన మరి ద్వేషనకి మరి ఎదుర్కొనడం, వారి గొప్ప వ్యతిరేక చర్య మరి ప్రారంభమవుతూ ఉంది, కొనసాగుతూనే ఉంది. అయినా సరే ఎంతో మంది మరి యేసు దగ్గరికి రావడం మనం చూస్తాం. మరి యేసు ప్రభుపై వ్యతిరేకత ఉన్నప్పటికీ దేవుని పనులు కొనసాగుతూనే ఉన్నాయి, అనగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మనం ఈనాడు మరి యేసుక్రీస్తు ప్రభువుని మనం విశ్వసించి అనేకులు మరి విశ్వసించినట్లు మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తే దైవం అన్న దానిలో మనం బలంగా ఉండి దేవుని బిడ్డలంగా మనం కొనసాగే రీతిలో అట్టి కృప దేవుడు మనకి మన కుటుంబానికి దయచేసి దీవించునుగాక. ఆమేన్.